రైట్ బుల్టెన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో రసాభస నెలకొంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందే నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతం కోసం 7 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీకి చైర్మన్ గా ఒక ఎమ్మెల్యేను నియమించారు. ఈ సందర్భంగా ఆదం సంతోష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన సెగ్మెంట్ లో కాంగ్రెస్ కేడర్ లేదన్నారు శ్రీలత. దీనిపై పార్టీ మహిళా నేత విజయారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ వివాదాన్ని గమనిస్తూ వచ్చిన మేయర్ ఒక్కసారిగా ఆగ్రహించారు, పరుష పదజాలం ఉపయోగించారు. దీంతో అక్కడున్న నేతలంతా అసహనం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన సీనియర్ నేత కేకే మేయర్ తరపున పార్టీ నేతలకు క్షమాపణ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని నేతల్ని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మా కరస్పాండెంట్ రాజు గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఇవాళ సుదీర్ఘంగా గాంధీ భవన్ వేదిక మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ యొక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా నేతలతో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్లో పార్టీ బలోపేతం మీద చర్చించారు. అలాగే పార్టీలకు సంబంధించినటువంటి హైదరాబాద్లో కీలక నేతలు ఉన్నారు, బలమైన నేతలు ఉన్నారు, కానీ పార్టీ బలహీనంగా ఉంది అనేటటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ సికింద్రాబాద్ సెగ్మెంట్కు సంబంధించినటువంటి ఇద్దరు నేతలు, డిప్యూటీ మేయర్గా ఉన్న మోతే శ్రీలత, శోభన్ రెడ్డి, వారితో పాటుగానే సికింద్రాబాద్ సెగ్మెంట్కు సంబంధించిన ఆదం సంతోష్, ఈ ఇరువురు నేతలు కూడా మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. అయితే ఆ సెగ్మెంట్లో మోతే శ్రీలత, శోభన్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ సెగ్మెంట్లో పార్టీ బలహీనంగా ఉంది అన్న విధంగా మాట్లాడుతున్న క్రమంలోనే ఆదం సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య రసభస జరిగింది. ఇది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే దీపదాస్ మున్షి సమక్షంలోనే జరగడం కొంత గందరగోళానికి దారితీసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా పార్టీ చీఫ్ అగ్రనేతగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోనే ఈ విధమైనటువంటి వాగ్వాదానికి దిగడం పట్ల పార్టీ నేతలంతా అసహనం వ్యక్తం చేశారు. ఇది జరుగుతున్న సమయంలోనే కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దీంతో పాటుగానే మేయర్ గద్వాల విజయలక్ష్మి ఒక మాట్లాడుతూ కూడా నేతల మధ్య వాగ్వాదాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగా కొంత కఠినంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ గద్వాల విజయలక్ష్మి మాట్లాడిన మాటలకు సమీక్ష సమావేశంలో ఉన్న నేతలందరూ కూడా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలందరికి కూడా అపాలజీ చెప్తున్నట్లుగా కేకే దీంతో ఇంతటితో ఈ యొక్క విషయానికి సంబంధించింది వదిలివేయాలి అనేటటువంటి కోణంలో కూడా ఆయన పార్టీ నేతలకు, సీనియర్ నేతలకు కూడా అపాలజీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఓవరాల్ ఎపిసోడ్ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మధ్య ఉన్న వేదిక మీదనే జరగడం కూడా కొంత గందరగోళానికి దారితీసింది. ఆయన ముందే ఇటువంటి రసభస జరగడం పట్ల కూడా కొంతమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిసిసి చీఫ్ కూడా పూర్తి స్థాయిలో ఇటువంటిది మరోసారి కంటిన్యూ రిపీట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కఠిన చర్యలు ఉంటాయి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయవలసి వస్తుంది అనేటటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సుదీర్ఘంగా దాదాపు 4.5 గంటల పాటు ఈ యొక్క సమీక్ష సమావేశం కొనసాగింది. ఇతర ఏ జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లాల వారిగా ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇంత సుదీర్ఘంగా కూడా ఏ ఒక్క జిల్లా సమీక్ష సమావేశం జరగలేదు. ఏ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి నేతల మధ్య పిసిసి చీఫ్ ఎదురుగానే మాటల యుద్ధాన్ని తలపించినటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు జరగలేదు. నేతల మధ్య రసభస చోటు చేసుకుంది, వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రవంతి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.